पंद्रह गेलि तीरा अदी ना पट्टा इधर चम्मीवर का इपड़ इंट पनी वंट पनी कूल पनी ग्राम चदरा रा पाप भरी ओडिपयानकूर गेलिपे तप ओटम रंगु रुचि वासन एरगने वाणि ओडिने वेतान ओडं मिम्मल को ना वेकान त्वर मेरे चुद्र मिस्टर मोहा इक पारे एम पर्वे मोहन ना दर अडस्ट టిఫిన్ చేస్తున్నా రాకే గారు అవునమ్మా కాస్త ఆకలి అనిపిస్తుంది మా రాంబాబుని అడిగాను నాలుగు ఇడ్లీ లేసి పెట్టాడు చెరుగట్ని కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను ఇవి అతం చేసినవేనమ్మా నేను చేసుకున్నాను అనుకునేవు మీ చాలా కళైన మొహంకే గారు మరేనమ్మా పెళ్ళైన కొత్తలో మావరు ఎప్పుడు ఆ మాట అనేవారు మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి मरे चूड़मा मंचिदाने काबट्टी नीकु चेप्तुन्नानु मा अब्बाय पेरु चिट्टी बाबम्मा ना दुरदृष्टं देवुडु वाण्णि तीसुकुपोयाडु अंटे रांबाबु नी अब्बाय कादांडि मी मुक्कु मात्रं संपंगि मोग्ग कदंडि आ माट निजमे अनुको रांबाबु मी अब्बाया अंटे नीकु काबट्टि चेप्तुन्नानु अतनु मा अब्बाय काडम्मा एटम्मा రాంబాబు గోపాలం కొడుకు కాడా గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్లో పడిపోయాను ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు వాళ్ళ అంతు తెల్చేస్తాను ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సిస్తుందో ఏంటో గోపాలం ఏంటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా అవును వడ్డిద్దామనే వస్తున్నాను రాంబాబు మీకేమవుతాడు మిమ్మల్ని అడిగేది చెప్పండి రాంబాబు మీకేమవుతాడు నిజం చెప్పండి మోసాన్ని సహించలేను నేను ఏంటి బాబు ఏమన్నా మోసాన్ని సహించలేననా నాన్న చిట్టి ఆగక్రైబో రథం వేషాలేకండి నేను అసలే తిక్క మనిషిని ఏం గోపాలం మాట్లాడవే రాంబాబు నీ కన్న కొడుకు కాదు గదు ఆగా ఆ దరిద్రపు వాయింపు వాయించకు నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను చెప్పు అర్థరా నాకేం తెలియదు బా అమ్మయ్యా రాంబాబు వస్తున్నాడు ఆయన అడగండి రాంబాబు ఇలారా మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు మోసం ఏంటండి ఏ విషయం మీరు మాట్లాడేది ఏ విషయమే ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు అవునా మాట్లాడమే అవును సార్ అబద్ధమే చెప్పాను నిజమే కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే అది నేను నిన్న అడిగిన ప్రశ్న సరే సార్ నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను ఓ బిడ్డ తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్ప సార్ అది తప్పేలా అవుతుంది అలాగే నేను ఆశపడ్డాను సార్ మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ళ పాదసేవలో తరించి పోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్ కానీ మా అమ్మా నాన్న నా పదో ఏటని నన్ను వంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకొని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు అమ్మా బాబు అని నోరారా పిలవడానికి అమ్మ లేదు నాన్న ఓయ్ చిన్నోడి అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా ఆ పరిస్థితుల్లో ఈ ఊరు గుళ్ళో మీ ఇద్దర్ని చూశాను నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు ఆయన కూడా మీలాగా తిక్క మనిషి మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి ఆ పేరు గల మీ శ్రీమతి గారిలో మా అత్తయ్య గారిని చూసుకున్నాను అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం అత్త మామల సేవైనా చేసుకుని తరించాలనుకున్నాను అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను మీరు చాలా అనుమానపు మనిషిని ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టమని మీ ఊర్లో కొంతమంది చెప్పారు అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మ నాన్నల్లా నటింప చేశాను చెప్పండి సార్ నేను చేసిన తప్ప అభిమానించబడాలని ప్రేమించబడాలని
ప్రయత్నించడం తప్ప సార్ అలాగే సార్ ఇంకా నేను తప్పు చేసిన వాడనే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు సార్ నేను నా అనే వాళ్ళు ఎవరు లేని వాడిని ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను దొరికితే తింటాను తిండి దొరకపోతే పోతాను చచ్చిపోతాను ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్ కానివ్వండి మీరు మాత్రం సుఖంగా ఉండండి నేను వెళ్ళిపోతా సార్ రండమ్మా మేము వెళ్ళిపోతున్నాం జగన్నాథ గారు బాబు నువ్వెక్కడికి వెళ్ళొద్దు నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు నువ్వు మా మేనల్లుడివే అనుకుంటావు మేము నిజంగా మీ అత్త మావలమే అనుకో ఇక్కడే ఉండిపో రాంబాబు ఇక్కడే రాలిపో ఎలా ఉండిపోమంటారు ఏ అధికారంతో ఉండిపోమంటారు ఇది మా అమ్మ నాన్నల ఇల్లు కాదే మీ అమ్మ నాన్నల ఇల్లు కాకపోతే మీ అత్తగారులు అనుకో బాబు థ్యాంక్స్ అత్తయ్య గారు ఆ మాట మీదే ఉండండి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లనే అనుకుంటారు శాంతి గారు అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను థ్యాంక్స్ రాంబాబు మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా ఇక్కడే ఉండిపో రాంబాబు ఇక్కడే ఉండిపో హలో జయం మా నాన్నని బోల్తా కొట్టించడం ఘనతేం కాదు మన ఇద్దరి పందెంలో గెలుపు నాదే తెలుసా నో గెలుపు నాదే కాదు గెలుపు నాది నాది నెవర్ గెలుపు నాది 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 హలో బాబు ఆగండి ఈ సంగతి ఎలా ఉందో కాస్త వింక చెప్పండి కొత్త సంగతి వేస్తున్నా నా ప్రశ్నకి ఇదే జవాబా సుబ్బులు మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే అలాగా పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు నాలుగు రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి ఇట్లనే మన ఆయన కూడా పురుషత్వ ఊకుని దీన్ని వాయిస్తా అంటే యముడికి మొగుడు లెక్కుండేటోడు మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా దీనికి పైసలు కట్టాలి గిన్నె బిల్ నైవేద్యానికి బిల్ ఇస్తారే మరి వాయిద్యానికి కూడా ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి దాన్ని తీసుకుని నేను వెళ్ళిపోతా మద్రాస్ నమస్తే కృష్ణ సారు నమస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు జాగ్రత్తగా తీయండి సినిమా ఏమిటో మూర్తి చూసినావా నీ లెక్క పాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా మరి ఏంద్ర ఇది పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు దా కూర్చో కూర్చోరా వారి పద్మికి సైన్మా చూసినారా ఏం సైన్మా అనుకున్నావు రామాయణం అందులో దశరథ మహారాజుకి ముగ్గురు పెండ్లములుండి గిన్నెళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు ఇంగ్లం దేవుడు బయటకెళ్ళిండు ఏం కావాలరా బిడ్డ అన్నాడు ఏం చేయమంటావి ముగ్గురు పెండ్లములుండి గిన్నెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే కప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ హిసాబు లెక్క పెట్టరా బిడ్డ అన్నాడు దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా పెద్ద పెండ్లం ఇద్దరికి హిసాబు లెక్క పెట్టింది పోయి మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కంట ఆవిడికి జరంత ఎక్కువేసిండు అంతే ఆవిడికి ఇద్దరు వెళ్ళిండు ఆ భాష ఏమిటో ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే కాంతం నీకాయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా లేదండి దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కరువాపేసి పారిపోతాడు మనకు మనశ్శాంతి లభిస్తుంది కష్టం అండి మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూర ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు ఏం చేస్తాం తప్పదు కథ విను వారి ఏంది చెప్పరాదే అది నడుము గిట్ల మీ ఇద్దరు మాట్లాడిందరు సప్పుడు చేయకుండా కథ నుండ్రి ఇదిగో బృహస్పతి వస్తున్నానమ్మా ఈ రెండు చీరలో ఏది బాగుందో చెప్పు ఇది బాగుందమ్మా ఆగు వీని సలహా అడిగావా నువ్వు అవును ఆ చీర బాగుందన్నాడా మరే
చస్తే ఆ చెరకొనకు ఆ ఆ చెర కట్టుకొని నువ్వు పొయ్యి మీద వేణీలు గాస్తుంటే ఆ నీటికుండ గ్యాస్ సిలిండర్లా పేలిపోయి చీరంటుకుపోగలదు అమ్మా 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 వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు గనక సరిపోయింది లేకపోతే ప్రభుత్వమే వీడికి జతలిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడిగా నియమించుండేది వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది వద్దు ఆ చీరొద్దు ఇది తీసుకో ఒరే రంగడు ఒరే पंपरा ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలనే ఇటు బయలుదేరాను నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అర్జెంటుగా మీ వాణ్ణి నాకు చూపించు అది ఆ నెల దాకా కుదరదు పోని వాడి ఫోటో అయినా చూపించు ప్రస్తుతానికి అది కుదరదు ఏ ఎందుకు కుదరదు కుదరదంటే కుదరదంటే కారణాలు కనవసరం చెడ ఆ అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి yes ఇది 100 ఏళ్ల పండుగకి సంబంధించిన విషయం జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకొన్న నేను జబ్బు విత్తనం ఏమిట్రా నీ పిండాకుడు ఫోటో చూపించడానికి కూడా దంకుతున్నావంటే ఏమో तुपाकी अंतरावरा दिखुमाले నీ మొహం విమానంలో బఠారీలు అమ్ముకునేవాడి మోహన్రా నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మోహన్రా ఏయ్ నువ్వు టీవీ రామాయణంలో శత్రుగ్రులంటి వాడివరా అసలు వాల్యూ లేని క్యారెక్టర్ నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93వ తమ్ముళ్ళ లాంటి వాడివరా జనానికి నీ పేరే తెలియదు నన్ను అంత మాట అంటావురా yes ఒరే బృహస్పతి అయ్యా చెప్పు వీని ఏం చేయబట్ట ఓ సలహా చెప్పు ఆ చెంప ఈ చెంప వాయించండి అయ్యా వెరీ గుడ్ మావాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా బడిగిపోయావు పో రేయ్ మా ఇంటికి దారా మా హిట్లర్ తో నీ పేరే జగన్నాథ్ అని చెప్తా నిన్ను పీకి పీకి పీల్కలు చేసేస్తుంది అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటి గడపతాటు వెడతానరా ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడుంటే దరిద్రం నాకేం పట్టలేదు ఫైనల్ గా చెప్తున్నాను విను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను కూతు బాబు నా ఇంట్లో మాత్రం పడేయకు ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దసై ఏదో ఇంట్లో పోయిపోతుంది రేయ్ నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా చూస్తూ ఉండు నెల తిరక్క ముందే దానికి రాజాలంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా నా కొడుకును కూరాకులో పురుగులా తీసిపారేస్తావురా నీ కూతురికి మా వాడికంటే హీనతి హీనమైన ముగుడు రావాలని నేను ఈ క్షణం నుంచి ముక్కోటి దేవతలకు మొక్కుకుంటాను ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివ చెప్పొతున్నా రేయ్ కాంతిసరా ఓ దర్దుడా ఇసుక పోదర్దుడు గారు వెళ్ళిపో మళ్ళీ మా ఊరాకు